హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి గెలుపోవటమలకు సంబంధించి రాజకీయ పార్టీల అంచనాలు ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి మేము గెలుస్తూ ఉంటే మేము గెలుస్తా ఉంటే రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీలకు సంబంధించిన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు సో బెట్టింగ్ రాయిల హడావుడి కూడా ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కోడికలు తీసివేతలు లెక్కలు ఇవన్నీ కూడా చూస్తున్నాం పోస్ట్ పోల్ సర్వేలు కూడా కొన్ని ఏజెన్సీలు చేస్తున్నాయి కొన్ని పార్టీలు కూడా పోస్ట్ పోల్ సర్వేలు చేయిస్తున్నాయి అయితే ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫలితాలపైన చాలా 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 ధీమాగా కనపడుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అంటూ ఎన్నికలకు ముందు చాలా ప్రీ పోల్ సర్వేస్ చెప్పాయి ఆ తర్వాత కూడా కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి సంబంధించిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ చెప్తూ వచ్చారు సో బెట్టింగ్స్లో మాత్రం టీడీపీ విజయం సాధించవచ్చు అనే మాట ఎక్కువగా వినపడుతుంది బెట్టింగ్ కాస్తున్న వాళ్ళు బెట్టింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు టీడీపీ గెలుస్తుంది అనే దానిపైన ఎక్కువగా బెట్టింగ్ చేయడానికి మొగ్గు చూపుతున్న వాతావరణం కనపడుతుంది సో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చీఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయం పైన చాలా పెద్ద ఎత్తున ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చారు ఐప్యాక్ ప్రతినిధులతో ఆయన మాట్లాడిన సందర్భంగా గడిచిన ఎన్నికల్లో వచ్చిన నంబర్ని దాటబోతున్నాం అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు సో ఇది ఆయన కాన్ఫిడెన్స్ని తెలియజేస్తోంది సో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న తర్వాత వైజాగ్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తానంటూ ప్రకటించిన నేపథ్యంలో విశాఖపట్నంలో హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయి ఎయిర్ టికెట్స్ బస్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ అన్నీ కూడా బుక్ చేసుకుంటున్నారు లాంటి వార్తలు కూడా తెలుగుదేశం పార్టీ మీడియా ఎక్కువ ప్రమోట్ చేస్తూ రావడం చూస్తున్నాం సో అటువంటి వాతావరణం కూడా కనపడుతుంది విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించి కొంతమంది ఆస్ట్రాలజర్సు మరికొంతమంది మరికొంతమంది రాజకీయ పరంగా కూడా ముహూర్తాలు పెడుతూ వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రమాణ స్వీకారం అని టెంటేటివ్గా అని చెప్తూ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చెప్పారు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేయొచ్చు అని సో ఇవన్నీ ఒక ఎత్తే అయితే వైసీపీ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉంది అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కొద్దిసేపటి క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ పెట్టింది ఆ పోస్టర్ని కూడా నేను మీకు పక్కన డిస్ప్లే చేస్తున్నాను పోస్టర్ పెట్టి ట్వీట్ చేశారు అఫీషియల్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ హ్యాండిల్స్ నుంచి అఫీషియల్గా గా చేసిన ట్వీట్ జూన్ నాలుగున రెండు వేల పంతొమ్మిదికి మించిన భారీ విజయంతో చరిత్ర తిరగ రాయనున్న జగనన్న జూన్ తొమ్మిదిన ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్రమాణ స్వీకార మహోత్సవానికి సిద్ధం కండి అంటూ సంబరాలకు సిద్ధమవు అంటూ ఒక పోస్టర్ని అఫీషియల్గా గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పార్టీ పరంగా చూస్తే ఒక అధికారిక ప్రకటనగా చూడాలి పార్టీ పరంగా శ్రేణులంతా తొమ్మిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పలానా ముహూర్తానికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మీరంతా కూడా సంబరాలకు సిద్ధంగా ఉండండి అంటూ పార్టీ చేసిన ఈ ప్రకటన ఆ పార్టీ ఎన్నికల్లో విజయానికి సంబంధించి ఏ స్థాయిలో కాన్ఫిడెంట్గా ఉంది అనే దాన్ని చెప్తోంది పార్టీ ఇదే పొద్దున కనుక పార్టీ అధికారంలోకి రాకపోతే ఇవన్నీ చేసినందుకు నబులు పాలవుతుంది అభాస్ పాలవుతుంది ఈ విషయం తెలియనంత అమాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాదు ముఖ్యమంత్రి అటువంటి ప్రకటన చేసేవారు గ్యారంటీగా గెలుస్తామని ఇప్పుడు పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిస్లో సోషల్ మీడియాలో అఫీషియల్గా ఒక పోస్టర్ డిజైన్ చేసి ఒక ఇన్విటేషన్ కార్డు అని వచ్చింది ఒక ఇన్విటేషన్ కార్డు అక్కడ సంబరాలు జరగబోతున్నాయి సో ప్రమాణ స్వీకారం జరగబోతుంది మీరంతా సంబరాలు చేసుకోండి ఒక ఇన్విటేషన్ని పార్టీ అధికారికంగా ఇచ్చింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది జూన్ ఫోర్త్ను తెలవబోతుంది బట్ బయట అంచనాలు ఎలా ఉన్నా బయట టాక్ ఎలా ఉన్నా బయట బుకీస్ ఏం చెప్పినా బయట బెట్టింగ్ సంబంధించి ఏం ఏం మాట్లాడుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం మనసా వాచా కర్మ నమ్ముతున్నారు అధికారంలోకి రాబోతున్నాం ఖచ్చితంగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆ స్థాయి నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి సోషల్ మీడియా హ్యాండిల్స్లో పార్టీ అఫీషియల్గా ముహూర్తం కూడా పెట్టేయడం మనం చూస్తున్నాం